మిత్రుడు అనిల్ కుమార్ రెడ్డి గారు చాలా మంచి ప్రభావవంతమైన వ్యక్తి. ఆయన కష్టపడి జీవితంలో బిజినెస్ చేసి పైకొచ్చిన వ్యక్తి. నేనే చెప్పిన ఎందుకు ఊరికే శేఖర్ రెడ్డి నువ్వు పోటీపడి డబ్బులు తగిలిస్తారు వేస్ట్గా, మీరు స్థిర ఒక పోస్ట్ తీసుకొని మంచిగా ఇద్దరు కలిసి గట్టిగా చేయండి, చెరొక పదవికుండి మంచిగా జోడేటలాగా బండి లాగుండి బ్రహ్మాండంగా, భువనగిరి జిల్లా బండి లాగుడు లాగితే అద్భుతంగా నడితే కోలేయాలు ఉన్నారు మంచిగా, ఎందుకు కొట్లాడతారు అంతే కదా. బ్రహ్మాండంగా నడుతుంది వలపల దాపల రెండేళ్ళు సమానుడు బ్రహ్మాండంగా పోతుంది కత్తురం. అట్టే జయన్ రాయ్ బాబు ఎందుకు తెలంగాణ మీకు నాకు దగ్గర 69 సంవత్సరాలు వచ్చాయి, 70 ఏళ్ళు వస్తాయి ఫిబ్రవరి వస్తే. రేపటి తెలంగాణ మీది, భవిష్యత్తు మీది, యువకులు మీరు దీన్ని మీరు పాలించుకునేది మీరే, నడిపించుకునేది మీరే. నేను ఒక తువ్వదారి చూపించి పోతాం, ఎవరు బతకరు కదా, 1000 ఏళ్ళు ఎవరు బతుకుతారు నాకు అర్థం కాదు. ఎంతసేపు పని చేస్తాం, పానం వాడమని వచ్చే చేస్తాం, జర కొంచెం కిది అయితే అయిపోయి ఉంటుందా. కాబట్టి మీరు యూత్ ఉన్నారు, మంచిగా ఉన్నారు, ఈ విభేదించుకొని రాజకీయంగా ఘర్షించి కోట్ల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడు కాదు, ఇద్దరు కలిసి అదంతా కరువు ప్రాంతం ఉండే ఒకప్పుడు చాలా బాధపడడం ఆలేరు ఏరియా కానీ భువనగిరి ఏరియా కానీ ఇలా మంచిగా ఉంది బ్రహ్మాండంగా ఇద్దరు కలిసి బాగు చేయమని అంటే నా మాట గౌరవించి వారు వచ్చినారు, వారు వెంట మీరందరూ వచ్చినారు. నేను మరొక్కసారి మీకు హృదయపూర్వకమైన స్వాగతం తెలియజేస్తా ఉన్నా. మీరందరూ తన మీద ప్రేమతో వచ్చారు కాబట్టి ఆయనకే రాజకీయ భవిష్యత్తు గురించి ఇప్పుడు నాది జిమ్మెదారికి ఇంకెవరు జిమ్మెదారు ఉండదు. నేను ఒకసారి ఒక మాట చెప్పినా అంటే నా ప్రాణం పోయినా సరే వెనక పోయేది ఉండదు. ఒక మాట అన్నామంటే అక్కడ నాగార్జునసాగర్లో ఎలక్షన్ జరుగుతూ ఉంటే ఆ భగత నోముల నరసింహయ్య గారి కొడుకు వాళ్ళ నాయన చచ్చిపోయాడు, ఆయన కాకుండా వేరే వాళ్ళకి ఇస్తే బాగుండదు, వికారం ఉంటుంది, పిల్లగాడు ఉన్నాడు, అడ్వకేట్ ఉండని చెప్పి చెప్తే అక్కడ కోటిరెడ్డి గారిని ఇంకో లేడు అన్నాడు. నేను మంత్రి గారికి చెప్పిన ఆయన సంజయ్ చెప్పు నువ్వు ఆయన ఎమ్మెల్సీ చేద్దాము, ఎమ్మెల్యేకి ఈక్వల్గా ఉంటుంది, మంచి గౌరవించుకుందామని చెప్తే కోటిరెడ్డిని వీళ్ళు చెప్పిన నేను నా మాట గౌరవించి ఆయన సహకారం చేశాడు. ఇమీడియట్గా నెక్స్ట్ వచ్చిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఆయన తెలియకూడదు, నేనే ఫోన్ చేసి పిలిచి మంత్రి గారికి చెప్పి పట్టి చెప్పించి ఎమ్మెల్సీ కూడా చేసుకున్నాను. ఇట్లా ఒకసారి నేను చెప్పినా అంటే దానికి తిరుగు ఉండదు, బ్రహ్మాండంగా ఆయన రాజకీయ భవిష్యత్తు చాలా మంచిగా ఉంటుంది, అన్ని విధాలు బాగుంటుంది, మంచి యువకుడు, ఉత్సాహం ఉంది. శేఖర్ రెడ్డి అనిల్ రెడ్డి కలిస్తే భస్మం అయిపోతాడు, ఏముంది మిగిలేది, చాలా అద్భుతంగా పని జరుగుతుంది, భువనగిరి జిల్లా ప్రగతికి చాలా దోహదపడదు. నేను చేసేది నేను చేసిన బీబీనగర్లో ఎయిమ్స్ తీసుకురావడానికి కానీ శేఖర్ నేను చంపుతుండే ఓకే అది రావాలి రావాలని పొద్దున్నైతే లొల్లు పెడుతుండే, అది కూడా తెచ్చుకోగలిగినాం, ఇలా జిల్లా కేంద్రం పెట్టుకున్నాం, చాలా బ్రహ్మాండంగా యాదాద్రి డెవలప్ చేసుకున్నాం, ఇంకా చాలా కావాలి, అయిపోదు. మంచి లీడర్లు ఎప్పుడు రిలాక్స్ కావద్దు, ఇంత చేసినాం కదా అని అనుకోవద్దు, ఇంకా అద్భుతంగా జరగాల్సిన పనులు ఉన్నాయి. ఇప్పుడు బస్వాపూర్తం చాలా లాభం జరుగుతుంది మనకు, అక్కడ రెండు నియోజకవర్గాలు రామన్నపేట కూడా కొంత పోయే ఆస్కారం ఉంటుంది, అట్లా చాలా మంచిగా బాగుపడతాం మనం. ఆ విధంగా ఇద్దరు కలిసి అద్భుతంగా పనిచేయాలని చెప్పి నేను శేఖర్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా. శేఖర్ రెడ్డి గారు కూడా పాతోళ్ళు కొత్తోళ్ళని భేదం పట్టుకోవద్దు, అంతా కలిసిపోయి మంచిగా ప్రేమతోని అనిల్ గారిని మీరు గౌరవించి, మిమ్మల్ని అనిల్ గారు గౌరవించి చాలా అద్భుతంగా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. గెలుచుడు ముఖ్యం కాదు, గెలుచుడు గెలుతాము గాడపు ఏదోసారి, ఎందుకు గెలిచినామని జనం అనుకోవాలి, ఈ ఎమ్మెల్యే ఉన్నారంటే మంత్రి కావాల్సిన రాబోయే పబ్లిక్ ఆ పేరు రావాలి, ప్రజలకు ఆ సేవ జరగాలి, అదే గొప్పతనం. అటువంటి పని చేస్తేనే యాదు ఉంటుంది, ప్రజలు యాదు పట్టుకుంటారు, ఆ పదవి వచ్చిందని కూడా సార్థకం అవుతుంది. కాబట్టి ఆ రకంగా మీరు ఇద్దరు కలిసి చేసి ఆ జిల్లాను బ్రహ్మాండమైన జిల్లా తయారు చేయాలని చెప్పి కోరుకుంటూ వారికి మీ అందరికీ మరొకసారి మనస్పూర్వకంగా స్వాగతం తెలియజేస్తూ నేను సెలవు తీసుకోవడం. జై తెలంగాణ.